సీకే వెనుకడుగు వేస్తున్నది ఎందుకు సీకే బాబుగా పేరు తెచ్చుకున్న చిత్తూరుకు చెందిన సీకే జయచంద్రారెడ్డి రాజకీయ ఫ్యూచర్ ఏంటి ఆయన ఏ దిశగా అడుగులు వేస్తున్నారు ఇటు వెళ్లాలని నిర్ణయించుకున్నారు ఏ పార్టీ ఆయనకు ఆహ్వానం పలుకుతుంది ఎందుకు ఒంటరయ్యారు వంటి కీలక అంశాలు తెర మీదకు వస్తున్నాయి ఆయన ఒకప్పుడు సింహం మాదిరిగా రాజకీయాలు చేశారు చిత్తూరు నియోజకవర్గంలో సంచలనం సృష్టించారు మాస్ లీడర్గా ప్రజల్లో గుర్తింపు సాధించారు ఏకంగా నాలుగు సార్లు చిత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారంటే ఆయన హవా ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా టీడీపీ హవా కొనసాగిన సమయంలోనూ జిల్లాలో గెలిచిన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఆయన గుర్తింపు సాధించారు అయితే పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది ఎప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో కూడా ఊహించలేని విధంగా జీవితం మారిపోతోంది ఇదే పరిస్థితి సీకే విషయంలోనూ జరిగింది సాధారణ కార్మిక నేతగా కెరీర్ ప్రారంభించిన సీకే కౌన్సిలర్గా గెలిచారు తర్వాత మున్సిపల్ వైస్ చైర్మన్ అయ్యారు తర్వాత వ్యాపార కార్మిక వర్తక సంఘాలలో పట్టు సాధించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా చిత్తూరు నుంచి పోటీ చేసి విజయం సాధించారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై తొమ్మిది ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి చిత్తూరు అసెంబ్లీలో హ్యాట్రిక్ విజయాల్ని సొంతం చేసుకున్నారు ఇక్కడ ముఖ్యంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల గురించి చెప్పుకోవాలి జిల్లాలోని పదిహేను స్థానాల్లో పద్నాలుగు చోట్ల టీడీపీ జెండా ఎగురవేస్తే చిత్తూరు టౌన్లో మాత్రం సీకే బాబు విజయం సాధించారు ఇలా అప్రతిహత విజయాలను సొంతం చేసుకున్న సీకేకు పరిస్థితులు అన్ని సానుకూలంగా మారలేదు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ టికెట్ నిరాకరిస్తే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా నాలుగోసారి విజయం సాధించారు అయితే వైఎస్కు అనుంగు అనుచరుడిగా గుర్తింపు సాధించిన సీకే ఆయన మరణంతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు ఆ తర్వాత జరిగిన చిత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో సీకే బాబు భార్య లావణ్య మున్సిపల్ కార్పొరేటర్గా కూడా గెలవలేకపోయారు దీంతో వైసీపీలో సీకే బాబు ఎమేజ్ ఒక్కసారిగా పడిపోయింది ఫలితంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉండిపోయారు తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి జంగాలపల్లి శ్రీనివాసులు విజయం కోసం సీకే గట్టిగా ప్రయత్నించారు కానీ టీడీపీ విజయం సాధించింది దీంతో వైసీపీలో సీకే బాబు వంటరవుతూ వచ్చారు చివరికి ఆ పార్టీ దూరంగా పెట్టింది దీని వెనుక మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారని సీకే అనుమానం కొంతకాలం సైలెంట్గా ఉన్న సీకే బాబు రెండు వేల పదిహేడులో బీజేపీలో చేరి మరో తప్పడడుగు వేశారు నాడు పొత్తుల్లో భాగంగా రెండు వేల పంతొమ్మిదిలో చిత్తూరు అసెంబ్లీ టికెట్ వస్తుందని భావించారు అయితే ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు రావడంతో పొలిటికల్ కెరీర్ ఇప్పుడు పూర్తిగా సందిగ్ధంలో పడింది మొత్తానికి ఈ పరిణామాలతో సీకే ఫ్యూచర్ ఏంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది మరి ఆయన ఎటు అడుగులు వేస్తారు ఏం జరుగుతుంది అనేది చూడాలి